సో ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఫ్యామిలీ. అరే ఇది ఎవరు చెప్పు బిన్నర్, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలా బిన్నర్ చూడండి చూడండి. అంకుల్ ఎట్లా మీద అరేంజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్? ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు. మా అమ్మని అయితే మేము మరవలేం, అంత మంచిది మా అమ్మ అంటే చాలా. అది అది అంటే ఏం చేస్తారు మీరు చూడండి, ఎందుకంటే తల్లి ప్రేమ అండ్ అది ఆ ప్రేమ వేరు ఉంటది. చాలా మిస్ అవుతారు అన్నమాట, వర్ణించలేము వాళ్ళ గురించి చెప్పలేము ఏమి కూడా. కలర్ పిక్ జో ఓపెన్ చేద్దాం అన్నమాట. నాతో ఉన్నందుకు, కష్టంగా సుఖాలలో అన్నిట్లో నన్ను ఆదరించినందుకు నీకు నేను చాలా రుణపడి ఉన్నాను. కాబట్టి ఐ లవ్ యూ సునీత. బెన్నర్కి మెడికల్ కార్డ్ కావాలి. ఎందుకు ఏమి వెళ్ళినాక ఇటు ఎట్లా ఆ పని ఈ పని ఇది అయిపోయింది ఇది అయిపోయింది. ఎంత అంటే ఒక పెద్ద భయంకరమైన యాక్సిడెంట్లో బెన్నర్ రాత్రి పదిన్నర రాత్రి యాక్సిడెంట్ అయితే ఆంటీకి చెప్పకుండా నేను పెద్ద బిడ్డ చిన్న బిడ్డ ఇంకా ఫ్రెండ్స్ అందరు కలిసి బేగంపేట నుంచి రాత్రి 12 గంటలకు యశోదాకి తెస్తే యశోదాలో కూడా తీసుకోమని ఎలకొట్టు పడేసింది. ఇవాళ వచ్చేసి ఏంటంటే మన విన్నర్ తెలుసు కదా మన కోతి, సో వాళ్ళ ఇంటికి అయితే మనం పోతున్నాం అనమాట. సో ఇవాళ వచ్చేసి ఏంటంటే హోమ్ టూర్ అనమాట, ఓర్ అంటే బెన్నర్ది. సో బెన్నర్ అయితే వాళ్ళ ఇంట్లో ఉన్నారంట. సో వాళ్ళ ఫ్యామిలీ ఎంతమంది అండ్ బెన్నర్ బెడ్రూమ్ ఎట్లుంటుంది, సో బెన్నర్కి ఏమేమి ఉన్నాయో అవన్నీ నేను మీ అందరికీ చూపిస్తా. సో గైస్ ఫస్ట్ అయితే మనం లేడీ చేయకుండా, ఎందుకంటే ఇంట్లో చాలా సామాన్లు ఉంటాయి బెన్నర్ కానీ ఇంట్లో. సో ఫస్ట్ అందుకే సో ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఓంగానే ఆడ బెన్నర్కి ఒక నెక్స్ట్ లెవెల్ ఇరిటేషన్ అయితే నేను చేస్తాను. అండ్ దాంతోపాటు వాళ్ళ మమ్మీకి ఫుల్ ఎక్కిస్తా బెన్నర్ మీద, ఎందుకంటే ఊకే బండి బగాయించాడు వద్దురా నాయన అంటే. నాకు కూడా బండి రైడింగ్, నేను ఒక వీడియోలో చెప్పేసిన నేను రైడింగ్ చేయాలని, ఆ రోజే ఫుల్ ఉల్లి పెట్టిండు రైడింగ్ ఎందుకు వద్దన్నావు నువ్వు అట్లా చేయద్దు అది అని చెప్పి. సో ప్రెసెంట్ అయితే వాళ్ళ మమ్మీకి పోయి ఫుల్ ఎక్కిద్దాం అండ్ అట్లనే బెన్నర్ది కూడా హోమ్ టూర్ అయితే చేద్దాం. చలో చూడండి బెన్నర్ వాళ్ళ ఇంటికి అయితే నేను వస్తే ఇగో నాకు ఇదో ఇట్లా పచ్చి చేసిండు, ఈ నా టీ షర్టే నాకు తీసుకొని నాకు ఇచ్చిండు. హోమ్ టూర్కి వస్తే నా మీద వాటర్ ప్లాంట్ చేసిండు అనమాట. సో ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పుకొని. సో ప్రెసెంట్ అయితే వాళ్ళు హోమ్ టూర్ చూపిస్తా. అయితే వాడు నాకు తీసుకున్న రివేజ్ అంటే రివేజ్ వాడు స్టార్ట్ చేసి నేను స్టార్ట్ చేయండి ఇక మొదలెడదామా. ఈ డ్రెస్ గురించి మాట్లాడగా ఇక మీద డ్రెస్ గురించి మాట్లాడకూడదు. సో అయితే చూడండి మొత్తం పచ్చి చేసేసి నాకు ఇట్లా చేసిండు. కామెంట్ సెన్స్ ఉన్నది. ఇప్పుడు బెన్నర్ వాళ్ళు ఇల్లు ఇటు చూడొచ్చు వచ్చేసి అన్నమాట. సో ఇది అద్దాలు బాగా తెలుసులేరా. సో ఇటు వచ్చేసి అంకుల్, అంకుల్ రైడర్ 46 అనమాట. సో బెన్నర్ వాళ్ళ డాడీ. హాయ్ అంకుల్. సో చాలా మంచివాడు అనమాట. సో చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తాడు అది నిజంగా అంటున్నా. ఇప్పుడు దాకా ఏ పిల్లలు అంత ఫ్యామిలీకి సతాయించలే, వాళ్ళంత సతాయించినా కానీ అంకుల్ బర్దా చేసుకున్నాం. రాత్రిపూట అంకుల్కి ఫోన్ వచ్చిందంటే టెన్షన్ అయిపోతాడు, అరే వీడు మళ్ళీ ఏం చేసిండ్రా ఆయన అని. కానీ అలా ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు, వాళ్ళ డాడీ కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇటు ఇటు చూస్తే బెన్నర్ వాళ్ళు క్రిస్టియన్స్ అనమాట, కానీ అట్లా ఉన్నారు అన్ని అన్ని రిలీజియన్ ఒకటే అన్నట్టు ఇల్లు ఉంటారు. సో ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఫ్యామిలీ. అరే ఇది ఎవరు చెప్పు బెన్నర్, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలా బెన్నర్ చూడండి చూడండి. ఇది బెన్హర్ రేచల్ అది నాలా ఉన్నా రెబెకా అంటే ముగ్గురు అంకుల్ మీకు ముగ్గురు, ఈమె పెద్ద ఆమె, ఈమె సెకండ్ ఈయన లాస్ట్. సో చూడండి ఇట్లుంటాడు ఇది చిన్నప్పుడు ఇంకా.
చిన్నప్పుడు చూడండి గైస్, అంటే బెనర్ మనకి ఇది కుక్కకుల కంపెనీ ఉంది ఇక్కడ, దాని పక్కన పాల డబ్బాలో దొరికింది అనమాట. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవాడు. సో ఇంటి పులి పులిని చూపిస్తా నేను. ఆంటీ నమస్తే. సో బెనర్ వాళ్ళ మమ్మీ అనమాట. సో బెనర్ కి ఎక్కువ సపోర్ట్ చేసేది వాళ్ళ మమ్మీ. వాళ్ళ డాడీ ఏమో అంటే కూపం చేస్తాడు, ఆంటీ ఏమో ఇంకా వేసుకొని వస్తాయి. ఎంత ఉన్నా తల్లి ప్రేమ వేరే అనమాట. ఎట్లయితే నీకు పుస్తకాలు అమ్మాయి పైసలు ఇచ్చింది బండి అనుకోనికి, నాకు ఎవ్రీ టైం కార్ వేరు ఉన్నదంటే మమ్మీ ఇస్తుంది పైసలు అట్లా. ఇప్పుడు ఇప్పుడు రిటర్న్ ఇచ్చేవాడిని నేను ఇచ్చేసిన సన్నీ గురించి చెప్పో. నా బెస్ట్ ఫ్రెండ్ మీకు అందరికి ఇంటర్వ్యూలో అన్ని చెప్పిన సన్నీ అని చెప్పి. సో ఈయన అనమాట మా బావ, మా చిన్నక్క. ఆయన చూస్తే మీరు చూడొచ్చు ఫేవరెట్ లవ్లీస్ట్ కపుల్ ఎవర్, లవ్లీస్ట్ కపుల్ ఎవర్ అన్నమాట. ఎవర్ గ్రీన్ కపుల్ అలా చూసుకుంటా మా మమ్మీ మా డాడీ మొత్తం మా చిన్నగా ఫోటోలు ఉంటాయి. ఎందుకంటే మా చిన్నగా ఫోటోలు అంటే ఎక్కువ ఇష్టం అనమాట. మా ఫోటోలు ఏమి ఉండవు. ఎందుకంటే మా మేనత్త కూతురే బయట మన ఆయన వాళ్ళ మర్దల్. అంటే మీకు ఒక స్వీట్ మెమరీ ఉంటుందా, అదేంది చెప్పండి. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఇన్సిడెంట్ లో పట్టుకున్నాను దొరికిందని ఫోన్ చాటింగ్ అన్నా చార్జ్ చేయడా. ఒకసారి అంకుల్ మా ఇంటికి వచ్చిండు, అంటే అప్పటికే మా వైఫ్ కి నాకు కొట్లాట అవుతుంది. ఈ అంకుల్ చూడాలి కళ్ళు పెద్ద వేసి చూస్తుండు, పోనీ పాప అంటుంది. కానీ ఆడ ఏంటంటే వాళ్ళు ప్రాంక్ చేస్తారు అనమాట. సో ఆ టైంలో అంకుల్ ఎంట్రీ కొట్టిండు. అంకుల్ షాక్ అయింది ఫస్ట్ టైం కానీ, మళ్ళీ ఇప్పుడు దాకా రాలే అంకుల్. సో ఇటు వచ్చేసి ఏంటంటే హాల్ మాట. సో ఈ సోఫా మమ్మీ సిద్ధి చేసి సోఫా తీసుకొని అవునా అన్ని కరెక్ట్ చెప్పేస్తున్నా మీ గురించి చెప్తుంటాడు. సో ఇటు వచ్చేసి ఇటు టీవీ అనమాట. ఇది ఎన్ని ఇంచెస్ టీవీ? సో గైస్ ఇక్కడ చూడండి, ఈ ఫోటో చూడండి ఎంత పెద్ద ఉంది. సో ఏంటంటే బెనర్ కి చాలా సపోర్ట్ చేసింది అనమాట సన్నీ. సో ఎప్పుడు చెప్తుంటాడు ఆయన గురించి. వీనికి బయట లోకం ఏం లేదు, ఉన్నది ఏంటంటే మమ్మీ డాడీ ఆ సన్నీ వీళ్ళ గురించే మాట్లాడతాడు. అసలు బయటల గురించి అంత నా ముందటైతే ఏం తెలియదు. అంటే వీళ్ళు ఇష్టమైన వాళ్ళు ఊరూరు అంటే అది నాకు తెలుసు అనమాట. సో మమ్మీ డైరెక్ట్ గుద్దు గుద్ది అంటే డైరెక్ట్ గోడ కట్టుకుంటా ఫ్రాంక్ కాల్ చేసి నాకు హై బీపీ తెచ్చేసింది ఫస్ట్, హై టెన్షన్ తెచ్చేసి. నా దాని వర్కింగ్ లో కూడా జాబ్ లో కూడా ఉండే, మళ్ళీ స్కూల్ లో కూడా ఉండే. అంటే మా గర్ల్ ఫ్రెండ్స్ కాదమ్మా, ప్రతి వాళ్ళు అంటే గర్ల్ ఫ్రెండ్ ఏంది అనుకుంటారా? ఇల్ల బబ్బు ఏంది ఫ్రెండ్ అంటే లవర్ ఏంది నాకు అర్థం కాదు. అంటే ఫ్రెండ్ గా ఫ్రెండ్ ఇస్ ఫ్రెండ్ అంటే చిన్నప్పటిది అప్పుడు చిన్నప్పటిది వాళ్ళంతా అందరం కలిసి ఒక క్రిస్మస్ ఫంక్షన్ గ్రూప్ ఫోటో దిగింది. ఫోటో ఉంది, ఫోటో ఏమి చెప్తాడు మెమరీ చెప్తాడు అనమాట. మమ్మీ డాడీ మీద ఉన్నాడు, మా మమ్మీ డాడీ ప్రారంభమైన మా నాన్న మా అబ్బ ప్రయాతి ప్రియమైన మా అబ్బ మా అమ్మ. మా అమ్మనైతే మేము మరవలేం, అంత మంచిది మా అమ్మ. మా కోసం చాలా మీరు చూడండి, ఎందుకంటే తల్లి ప్రేమ అండ్ అది ఆ ప్రేమ వేరు ఉంటది. చాలా మిస్ అవుతారు అన్నమాట, వర్ణించలేదు వాళ్ళ గురించి చెప్పలేము ఏమి కూడా.
అది అది ఎంత చేసినా వాళ్ళు ఎంత కష్టపడి ఎంత ప్రేమగా మనం చూసుకున్నాం అవన్నీ ఇప్పుడు గుర్తొస్తాయి. ఎందుకంటే ఇట్లాంటి కొన్ని టైమ్స్ లా చెప్పుకోవాలనిపిస్తుంది, ఆ టైంలో ఎమోషనల్ అవుతాం. అట్లాంటి అంటే అమ్మ నాన్న ప్రేమ అది ఉంటది. సో ఎప్పుడుకైనా ఎప్పుడు బాధపెట్టి నిజాం షుగర్ ఫ్యాక్టరీలో చార్జ్ మ్యాన్ ఉండే సూపర్వైజర్. మీరు మీకు చాలా ఇష్టపడుతుండే చాలా చాలా అంటే చాలా. నాకు నాకు కూడా చాలా అంటే చాలా ఇష్టం. మా పెద్ద మామ నాకు ముగ్గురు మామలు, ముగ్గురు మేనత్తలు, ముగ్గురు మామలు. అయితే ముగ్గురు మామలు ఎట్లుంటుండే అంటే నన్ను ఒక క్లోజ్ ఫ్రెండ్ లెక్క అంత ట్రీట్ చేస్తే ఎక్కడ పోయినా నేను లేనిది వాళ్ళు ఎక్కడ మూగ నడు వాళ్ళ కొడుకుని కొడుకులని అందరినీ పక్కకు పెట్టి నడు మనం ఏ పని మీదకి పోయినా కూడా నన్ను తీసుకొని వెంట తీసుకొని పోతుండే. సో గైస్ ఇది చూస్తే ఇంకా మన డైనింగ్ టేబుల్ అన్నమాట. సో ఇటు చూస్తే మన అంటే మీరు హాల్ లో ప్లేట్లు పెట్టారు లోపల పెట్టాలా కిచెన్ రూమ్ లో రామాయణ తీసే అది వేసే కలర్ ఫ్రిడ్జ్ ఓపెన్ చేద్దాం అన్నమాట. చూడండి 200 కి. సో బెనర్ చూడండి ఆనందం చూడండి బతుకులు చెడ. ఇటు చూస్తే ఈ డబ్బాల అంటే ఎప్పుడైనా ఇక్కడ స్వీట్ మెమరీ ఇక్కడ నేను చెప్తా. ఎప్పుడైనా డబ్బాల పైసలు పెట్టినప్పుడు వీడు ఎప్పుడైనా దొంగతనం చేసిందా అంటే స్వీట్ మెమరీ అది ఉన్నది ఉన్నది అంటే ఇంకా ఏడుస్తూనే ఉంది వాళ్ళ మమ్మీ డాడీ గురించి. రైట్ వచ్చే డబ్బులు పెట్టాను ఒకప్పుడు పెడుతున్నాయి పేపర్లు ఇప్పుడు ఈ డబ్బు ఉంది అనుకో డబ్బా కొడుతుంది ఈ డబ్బా కింద పెడుతుంది నెక్స్ట్ ఉండదు మా డాడీ తీసేస్తారు ఆడికి. మీరేందుకు ఊకే లైట్లు గీట్లు ఆఫ్ చేస్తుంటాడు కరెంట్ బిల్ ఎక్కువ మా డాడీ మా డాడీది ఏం లేదు అన్ని కట్కలు కట్కలు ఏది ఆన్ ఉండదు ఆ మంచిలు ఉన్నా కానీ బంద్ చేస్తాడు. సో ఇటు చూస్తే ఇక్కడ వాళ్ళ మమ్మీ ఏమో వండింది మా గురించి. సో యాక్చువల్లీ బయట పోయి తిందాం అనుకున్నాం కానీ ఏమండారు అంటే చికెన్ వండి మా గురించి అబ్బా టమాటర్ టమాటర్ వేసి మస్తు టేస్ట్ ఉంటుంది. ఇదేంది గైస్ మా మమ్మీ ఏం చేస్తుండే అంట మా మమ్మీ ఎక్కువ హైట్ లేదు సో ఇక్కడ ఉన్న డబ్బాలలో పెడుతుండే. మా మమ్మీకి ఏమంటుండే ఓ ఆంటీ బులారే అని చెప్పి ఏమన్నా అర్జెంట్ ఉంటాయి ఆంటీ వీలొస్తుందని చెప్పి మా మమ్మీకి ఆడ పోతుండే పోయి వచ్చే లోపు తీసే జోబులో పెట్టుకుంటుండే తీసుకొని అట్లా చేయంగానే మా మమ్మీకి తర్వాత తెలిసిపోతుండే ఆ టైంలో ఓర్ విలువనే వీడియో తీసిందని ఇక రాగానే కొడుతుండే. సో ఇటు చూస్తే ఇది బాల్కనీ అన్నమాట. సో వాషింగ్ మిషన్ ఇటు ఉంది. సో ఆ డోర్ ఎందుకు తిరిగిపోయింది పాత డోర్. సో అంటే వాష్ ఏరియా అన్నమాట. సో ఒకటి గిన్నెలకేనా గిన్నెలు బట్టలేమో చాలా పెద్దగా ఉంది నాటి. సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇప్పుడు బెడ్రూమ్ అయితే మెయిన్ మెయిన్ మనకు కావాల్సింది బెడ్రూమ్ అన్నమాట. సో బెడ్రూమ్ లో ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇంటే తెలుస్తాయి. సో ఒక ఫోటో కూడా ఉంటది ఆ ఫోటో నేను కొన్ని రోజుల్లో ఇంట్లో కూడా వస్తుంది ఆ ఫోటో ఫోటో కాదు సారీ. సో ఇక్కడ చూస్తే ఇంతసేపు అనుకున్నాను నువ్వు ఏసీ ఉందని లోపల ఇంకోటి చెప్తా బెనర్కి దాసేటోడారు బెనర్కి ఎట్లుందంటే అందరు ఇష్టపడేటోళ్ళే ఉంటారు. ఫోన్ అక్క ఇప్పించింది మమ్మీ బండి ఇప్పించింది మొత్తం థ్యాంక్ యూ పాప మొత్తం థ్యాంక్ యూలో నడుస్తుంది బెనర్ లైఫ్. నేను చెప్తా ఈవెన్ బండి డాడీ ఇప్పించండి
ఎందుకేమది అంటే అట్లా దొరకడం అదృష్టం. కార్ ఉన్నప్పుడు ల్యాప్టాప్ కొన్నప్పుడు అమ్మ మమ్మీ హెల్ప్ చేసింది. సో ఇప్పుడు దాకా కానీ ఫస్ట్ టైం ఏంటంటే వాళ్ళ డాడీకి బండి ఇప్పించింది అనమాట బిన్నర్ ఫస్ట్ శాలరీతోనే. నిజంగా ఆ రోజు రాత్రికి వచ్చి చెప్తుండ్రు నేను చాలా హ్యాపీ ఏదో అచీవ్ చేసినా నేను అన్నట్టు చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యి చాలా చెప్పిండు. కానీ ఇది ఇంకా అంకుల్ థ్యాంక్ యూ చెప్తా చాలా ఉన్నాయి. సో సన్నీ వచ్చేసి సన్నీ ఏమిచ్చిండు షూజులు. షూజ్ అంటే ఒక ఒక వస్తువు ఇది కావాలని కాదు అన్ని మనకి ప్రేమతో థ్యాంక్ యూలు అన్ని వచ్చేసాయి మరి మనతో. సో ఇటు వచ్చేసి ఏంటంటే అంటే అరే అంకుల్ అవార్డ్ వచ్చిందా రిటైర్మెంట్. సో అంకుల్ రిటైర్మెంట్ అంకుల్ యాక్చువల్లీ రైల్వే ఎంప్లాయ్ అనమాట. సో ఇటు వచ్చేసి ఇంకోటి హెల్మెట్ ఎడికెళ్ళి వచ్చింది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సన్నిధి సన్నిధి ఇంకా కొత్తది ఉంది వాడలేయాలే వాడినా. సో గైస్ ఇక్కడ చూడండి బట్టలన్నీ లేవని చెప్తారు అంటే ఎవరైనా మళ్ళా థ్యాంక్ యూ లో ఎవరైనా ఇద్దాం అంటే కూడా హ్యాపీ అదే కదా. బట్టలు లేక ఏడాల బట్టలు నా బట్టలు వేసుకుంటున్నా అండి. సో గైస్ ఇక్కడ చూస్తే మీకు పులి పులి పక్కన పులి ఉంది కదా పులి పక్కన ఉన్నది అది సినిమాలలో ఫోటోలో అది తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టుకుంటాం. సో లెఫ్ట్ హ్యాండ్ తో కొట్టిన అనమాట. సో అది చాలా ఇంకోటి వచ్చేసి ఏంటంటే బెనర్ పౌడర్ ఏ పౌడర్ వాడతాను మీ అందరు చూపిస్తా. సో అప్పుడు వీళ్ళ మమ్మీ వాళ్ళు ఇదే షిప్ లో తిరుగుతుండే అనమాట. టైటానిక్ సినిమా విలన్ చేశారు. ఇది 20th యానివర్సరీ. సో దీంట్లో తిరుగుతుండే అనమాట వాళ్ళ డాడీ వాళ్ళు ముందు ఓనియడు చిన్న వస్తువు ఓనియడు అందుకే అన్ని నన్ను చేసి పడేసాడు. అట్లా అట్లా ఉంటారు ఇంట్లో టెన్షన్ ఎందుకు మన కానీ అన్ని పెట్టేసి జాగ్రత్తగా పెడతాడు అంట. సరే అంకుల్ ఇప్పుడు మా కోరిక మీదకి మీరు ఆంటీకి ప్రపోజ్ చేయండి. ఇప్పుడు బందర్ గుడ్డ పోతే కొలువటి మారుతా అంటాడు అంకుల్ ఆంటీకి ప్రపోజ్ చేయండి. ఇట్లాంటి ఫ్యామిలీ చాలా తక్కువ అంటే పేరెంట్స్ ఎక్కువ. భయపడుతుడు అంకుల్ ధైర్యం లేకుంటే థ్యాంక్ యూ సో మచ్ గివింగ్ మై లవ్లీ సన్ లవ్లీ సన్ నీకు నీ గురించి ఇంత మంచి బంగారమైన కొడుకు ఇచ్చినందుకు నీకు థ్యాంక్స్. ప్రపోజ్ చేయండి అంటే కొడుకు గురించి మాట్లాడుతూ వీడ కూడా కొడుకు అంతా వచ్చేది అంతా సన్ తరఫునే కదా. ఇల్లు నిన్ను ఎన్ని బాధ పెట్టినా ఎన్ని కష్టపెట్టినా నా తోడు నా సాధించినందుకు ఇన్నేళ్ళు దగ్గర దగ్గర 33 ఇయర్స్ నువ్వు నాతో నుండి నన్ను మంచిగా చూసినందుకు నన్ను భరించినందుకు నీకు చాలా కష్ట సుఖాలు పంచుకుని చాలా చాలా థ్యాంక్ యూ సుంటా. ఏదైనా ఒక విషయం సగం వింటారే చిరాకు నాకు రెండోసారి కూడా వినాలా మళ్ళీ చెప్పండి అంటే అంకుల్ కి ప్రేమ వస్తలేదంట ఇప్పుడు అంకుల్ కి అంత నా మీద చెప్పు నన్ను భరించినందుకు
నాతో ఉన్నందుకు కష్టంగా సుఖాలలో అన్నిట్లో నన్ను ఆదరించినందుకు నీకు నేను చాలా రుణపడి ఉన్నాను. కాబట్టి ఐ లవ్ యూ సునీత. అంకుల్ గురించి రెండు మాటలు. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ అంకుల్? అంకుల్ స్వతహాగా మంచోడే. ఇమాన్యుయల్ మంచోడే. ఏందో ఈ మధ్య కొంచెం నన్ను చాలా బాధ పెడుతుండు. లేదు మేడం, నేను మారిపోయా, చాలా మారిపోయా. ఐ యామ్ కంప్లీట్లీ డీసెంట్ నౌ. నువ్వేం చేయలేవు. అంకుల్ ఆంటీ కన్ను పట్టిండు అనమాట. అంకుల్ కన్ను పట్టి పడేసిండు నన్ను. ఈ కట్అవుట్ చూసి పడిపోయిన. అట్లా చూసుకొని లైవ్ గా చూసినట్లు సూపర్ ఉండే. ఏంటంటే ఇంకోటి వచ్చేసి అంకుల్ మీరు ఒక ప్లేస్ ఉండదు తిరిగిన ప్లేస్, అది ఇప్పుడు దాకా మర్చిపోయి మెమరబుల్ డే ఓపెన్ చేసిన బ్యాక్గ్రౌండ్ అది ఒక్కొక్కటి ఒక గంట పోతుంది ఉంటుంది. కానీ ఏదో ఒకటి అంటే కొన్ని టెన్షన్ పడ్డ అదైనా చెప్పండి. నేను ఎక్కువ టెన్షన్ పడ్డా ఆంటీ గురించి ఏం లేవు, కానీ ఎక్కువ గుండె ఆగిపోయి అంత టెన్షన్ పడ్డా అంటే ఓన్లీ నా సన్ గురించి. నా ఫోన్ ఎప్పుడైతే ఇట్లా జోబులు క్లైమాక్స్ లా ఉంటుంది, అయితే ఒక ఫోన్ ఇట్లా తీసుకుంటే అసలు రాకపోతుంటే ఇట్లా వణుకుతుంది. ఏమి ఆ రాత్రి ఫోన్ చూసాకు బెన్హర్ అని పేరు కనబడుతుంది సార్. ఇటు ఇటు ఇట్లా అయితుండే భయంకరమైన సిచ్యువేషన్ సిచ్యువేషన్ ఉండే నా ఫోన్ తీసి ఆన్ చేస్తే అంకుల్ బెన్హర్కి మెడికల్ కార్డ్ కావాలి, ఎందుకు ఏం వెళ్ళినాక ఇట్ ఇట్లా ఆ పని ఈ పని ఇది అయిపోయింది ఇది అయిపోయింది. ఎంత అంటే ఒక పెద్ద భయంకరమైన యాక్సిడెంట్లో బెన్నర్ రాత్రి పదిన్నర రాత్రి యాక్సిడెంట్ అయితే ఆంటీకి చెప్పకుండా నేను పెద్ద బిడ్డ చిన్న బిడ్డ ఇంకా ఫ్రెండ్స్ అందరు కలిసి బేగంపేట నుంచి రాత్రి 12 గంటలకు యశోదాకి తెస్తే యశోదాలో కూడా తీసుకోమని ఎలకొట్టు పడేసింది. ఎందుకంటే తీసుకోవడం కాదు, మా దగ్గర డబ్బులు ఏమన్నా రైల్వే కార్ అన్నీ ఉన్నాయి, హౌస్ ఫుల్ ఉన్నది హాస్పిటల్ అప్పుడు. మళ్ళీ ఆడికించి రైల్వే హాస్పిటల్ తెచ్చి మళ్ళీ రైల్వే హాస్పిటల్లో మాట్లాడి చేస్తే రాత్రి 3 గంటలకు సన్షైన్ పంపించి మళ్ళీ అన్ని ఎగ్జామిన్స్ చేసి మళ్ళీ రాత్రి 4 మార్నింగ్ 4 o'clock వరకు రైల్వే హాస్పిటల్ తెచ్చి అట్లా కొన్ని భయంకరమైన తర్వాత మ్యాక్స్ క్యూర్కి పోయినాక అప్పుడు బెన్హర్ అమ్మన్న ఏమన్నంటే లైఫ్ లో బండి ముట్టా అన్నాడు, పప్ప నా బండ్లు అన్ని అమ్మేసే ముట్టా అన్నాడు. మళ్ళీ అన్నాడు డాక్టర్ మాట్లాడి ఇవన్న లైఫ్ లో అయితే ఉంటాయి. కానీ నేను గైస్ నా దగ్గరకు వచ్చినప్పుడు నుంచి అయితే నేను బండి బంద్ చేయించిన ఆల్మోస్ట్, ఎందుకంటే నేను కూడా అట్లనే తిరగడం స్టార్ట్ అయింది. బట్ ఒక వీడియోలో ప్రామిస్ చేసేసిన ఇంకా రైడింగ్ అయినా ఆ రోజు లొల్లి చేసాడు ఎందుకు చేసినావు ప్రామిస్ ఎందుకు చేసినావు అని. లేదు ఇది లేకపోతే ఏదైనా మనం వేరే కంటెంట్ చేసుకోవచ్చు, కానీ మీ ఇంట్లో గురించి ఆలోచించు అది అంటే అప్పుడు సరేలే అని చెప్పి బంద్ చేసి అన్నీ చేస్తున్నాం. అండ్ మీరు కూడా అన్న ఓడదైనా ఈ బిల్లి కొట్టండి ఆ బిల్లి కొట్టండి అని చెప్పి ట్యాగ్ చేయండి. ట్యాగ్ చేయకండి, ఎందుకంటే బెన్నర్ లాగా అయితే ఇప్పుడు దాకా నేను ఓన్ చూడలే అంత స్పీడ్లో కొట్టడం అంత అది చేయడం. చాలు చూపించే అవసరం లేదు, టైం వచ్చినప్పుడు చూపించుకుంటే చాలు. ఈయనకేందంటే ప్రాక్టీస్ చేస్తేనే బాగుంటుంది అని. కానీ దాంట్లో ఇప్పుడు దాకా ఎవరైనా సెట్ అయినా వాళ్ళు ఉన్నారా రైడింగ్లో? పేరు వచ్చిన పేరు వస్తుంది కానీ దీనివల్ల కెరియర్లో ఏముండదు. సో గైస్ స్టంట్స్ అయితే వేయకండి. దీనివల్ల ఏంటంటే ఇంట్లో ఎంతో కష్టపడి ఒక స్టేజ్కి తీసుకొని వస్తారు మనకి. మనం ఆ స్టేజ్లో మనం ఏమైనా మనకు అయిపోతే జీవితం అంతా వాళ్ళు బాధపడుతూనే ఉంటారు. ఏమన్నా మీకు అట్లా ఏడుతుంటే ముందే చేసుకోరు, కానీ ఇట్లా పెద్ద అయినా మీకు ఇంత పెద్ద చేసిన తర్వాత మీరు రాంగ్ స్టెప్ తీసుకొని ఇట్లా ఏమైనా చేస్తే వాళ్ళకి చాలా బాధ ఉంటుంది. సో అర్థం చేసుకొని అండ్ కెరియర్లో మీరు జల్దీ సెట్ కావాలంటే వాళ్ళ మాటలు ఇంటర్నే సెట్ అవుతారు. మీరు ఓన్గా మీరు నేను ఇదే చేస్తాను నేను అది చేస్తాను అంటే ఎప్పుడైనా మదర్ ఫాదర్ బ్లెస్సింగ్ ఉంటేనే మనం లైఫ్లో జల్దీ సక్సెస్ అవుతాం. అండ్ మెయిన్ ఇట్లాంటి పేరెంట్స్ చెప్పడం చాలా కష్టం, ఎందుకంటే ఇప్పుడు దాకా ఇంత 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 భరించారు, ఎవరు భరించరు అంతగానం. కానీ ఆ తల్లి ఉంది, ఆ పిచ్చి తల్లి, ఎక్కువ ప్రేమ కొడుకు మీద. ఏమైనా అది లాడు అట్లా కిస్మత్ అట్లా దొరికినవు
అట్లా ఉన్నా అట్లా వెంచారు అట్లా కొట్టినా నేను ఏం చేశాను అందరికి అదృష్టం ఉన్నది గైస్. సో గైస్ ఎక్కువ ఎమోషనల్ మనం అయిపోతున్నాం ప్రెసెంట్. ఇప్పుడు ఏంటంటే మంచి భోజనం మంచి విందు.